వక్ఫ్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే ముస్లిం సమాజానికి కలగబోయే ఇబ్బందుల్ని, వక్ఫ్ బోర్డు ఆస్తులకు వాటిల్లే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతాహుల్లాహ్ జమీతా ఇస్లామీ హిందూ సంస్థ బృందంతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్కి కులంకషంగా వివరించారు. గురువారం ఢిల్లీలో మహమ్మద్ ఫతాహుల్లాహ్ నేతృత్వంలో జమాతే ఇస్లామీ కార్యదర్శి అబ్దుల్ రఫీక్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇనామూర్ రెహమాన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హసీబుర్రహ్మాన్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు అడ్డుకోవాలని కోరారు. అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకు పంపవలసిందిగా కోరారు. వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకు పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది.